హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అందరూ ఎదురు చూస్తున్న వ్యూహం టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. సో దాని విషయాలు ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ సార్. హాయ్ సార్. హాయ్. సో చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు, అంటే ఆర్జీవ్ గారు ప్రకటించే వ్యూహం అనే ఒక మూవీ వస్తుందని. సో దాని టీజర్ రిలీజ్ అయింది, ఎలా ఉంది సార్ టీజర్? యాక్చువల్గా నిన్న ఒక చిన్న చిలిప్ పని చేశారు ఆర్జీవ్ గారు. అదేంటంటే, చంద్రబాబు గారు వ్యూహం టీజర్ గురించి అనౌన్స్మెంట్ ఆయన దగ్గర ఇప్పించారు. అది ఎలాగంటే, ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటే ఆయన స్పీచ్ని కొద్దిగా ఈయన ట్వీటింగ్ అంటాం, అంటే కస్టమైజ్ చేశారు. అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా వాయిస్ని కస్టమైజ్ చేసి తనకు అనుకూలంగామైన డైలాగు చంద్రబాబు నోట్లో అని చెప్పించినట్టుగా, అంటే నా వ్యూహాలన్నీ మీరు ఆ వ్యూహంలో చూడండి, సినిమా వస్తూ ఉంది అనేది టీజర్ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా చెప్పించారు. అది కొంత నిన్న కొంత వైరల్. సో ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. ఇది దీని మీద ఆల్రెడీ చాలా పత్రికలు రివ్యూలు రాయడం, యూట్యూబ్లో రివ్యూలు, దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ టీజరు 2:46 ఉంది. అంటే ఇది నిజానికి టీజర్ అని పేరు చెప్పారు, కానీ ఇది ట్రైలర్ లాగే ఉంది యాక్చువల్గా. కాకపోతే దీంట్లో పెద్ద డైలాగులు లేవు, ఫైనల్గా జగన్ డైలాగ్ ఒకటే ఉంది. బేసిక్గా ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, రీల్ వైఎస్ఆర్ తో స్టార్ట్ అవుతుంది. రీల్గా వైఎస్ఆర్ హెలికాప్టర్లో వెళ్తున్న షాట్తో స్టార్ట్ అవుతుంది ట్రైలర్, టీజర్. సో వెళ్ళడం, తర్వాత అది కుప్పకూలడం, దాని న్యూస్ జగన్ ఇంట్లో ఒక వ్యక్తి తెలియడం, ఆ వ్యక్తి చాలా హడా పరిగెత్తుకుంటూ వెళ్ళి పైన జగన్కి చెప్పడానికి వెళ్తే జగన్ శీర్షాసనంలో ఉంటాడు. అంటే తను ఎక్సైజ్లో చేస్తాడు కదా, శీర్షాసనంలో ఉన్నప్పుడు కెమెరా అట్లా ఫాలో అయ్యి అక్కడ ఆగుతుంది కింద నుంచి. సో ఆ ఫ్లూయిడ్ కెమెరా వర్క్ బాగుంది. సో ఆగినప్పుడు అతను తెలియడం, దాంతో వాళ్ళ రియాక్షన్స్, ఫ్యామిలీ రియాక్షన్స్. ఫ్యామిలీ రియాక్షన్స్ జనరల్గానే పెయిన్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇది. అది చంద్రబాబు రియాక్షన్ చూసినప్పుడు ఒక చిన్న ఫేస్లో నవ్వు, ఎందుకంటే చంద్రబాబుని ఓడించి ఆయన మళ్ళీ రెండోసారి గెలిచాడు కాబట్టి వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఉన్నంతకాలం చంద్రబాబు గెలవలేడేమో అన్న ఒక ఫీల్ని క్రియేట్ చేయగలిగాడు వైఎస్ఆర్ ఆ టైంలో. సో అందువల్ల సహజంగానే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చంద్రబాబుకి హ్యాపీగా అయి ఉండొచ్చు అనేది ఇంటర్ప్రిటేషన్. నిజంగా అయ్యిందా, ఆయన కూడా బాధపడి ఉండొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఆయనకు కూడా ఫ్రెండు. ఇదంతా ఏంటంటే, వ్యూహం అనేది ఆర్జీవీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. అంతేగాని వాట్ హ్యాపెండ్ అనేది కాదు, వాట్ హ్యాపెండ్ అనేది ఉండదు అనేది ఆర్జీవీ గారి ఇది, ఏదైనా ఇంటర్ప్రిటేషన్ ఉంటుందని. సో ఆయన అలా ఇంటర్ప్రిట్ చేశారు. సో అక్కడ నవ్వు. దాని తర్వాత ఇతని సీఎం చేయాలని జనం అనుకోవడం. దాని తర్వాత ఒక అధిష్టాన వర్గం నుంచి ఒక రిప్రజెంటేటివ్ రావడం, ఒక ఏదో ప్రపోజల్ చేయడం. సో దాన్ని ఇతను నెగెట్ చేయడం. దాని తర్వాత ఓదార్ప యాత్రకి ట్రై చేయడం. దాని తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడం. సిబిఐ అరెస్ట్ చేసినాక బయటికి రావడం జైలు నుంచి. సో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక డైలాగ్తో ఎండ్ చేశాడు. అదేంటంటే, అలా చెప్పడానికి నేను చంద్రబాబుని కాను అని ఒక డైలాగ్తో టీజర్ ఎండ్ చేశాడు అన్నమాట. సో దీంట్లో ప్రధానంగా స్ట్రైకింగ్గా ఉన్నవి మూడే క్యారెక్టర్లు. ఒకటి జగన్ ఆబ్వియస్లీ, రెండోది భారతి, మూడోది చంద్రబాబు. ఈ మూడు క్యారెక్టర్లు మనకి రీస్ట్ అవుతున్నాయి. రోసయ్యా వీళ్ళు ఉన్నారు, కానీ పెద్ద ఇంపార్టెంట్గా అనిపించదు. సో ఇది బేసిక్గా. పవన్ కళ్యాణ్ గారు లేరా సార్? లేరు. వ్యూహం అనేది ఏంటంటే, బేసిక్గా ఈయన ఇప్పుడు ఇది బయోపిక్ కాదు, రియల్ పిక్ అని కూడా అనౌన్స్ చేశారు. అంటే బయోపిక్ అంటే దాంట్లో కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, అది కాకుండా రియల్ పిక్ అంటే రియల్గా జరిగింది ఇదంతా అనేది చెప్పదలుచుకున్నారు ఆర్జీవి. సో దీంట్లో ఇది రెండు పార్ట్లుగా తీస్తున్నారు, ఒకటి వ్యూహం, రెండోది శబ్దం. వ్యూహం అనేది ఎక్కడ వరకు అంటే, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వ్యూహాలు పన్నుతారు, ఆ వ్యూహాలు ఫలితం ఏమైంది అనేది. అంటే ఇది ఎక్కడ వరకు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గెలిచే వరకు ఉండొచ్చు. దాని తర్వాత సెకండ్ అప్పటికి పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఎంటర్ కాలేదు.
చిరంజీవి పార్టీనే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కానీ అంత యాక్టివ్గా లేదు. సో సెకండ్ పార్ట్లో పవన్ కళ్యాణ్ యాక్టివ్గా కనబడతాడు. సెకండ్ పార్ట్లో ఏంది, ఇతను పాదయాత్ర చేయడం, ఇతను ఎట్లా సీఎం అయ్యాడు, సీఎం అయి నాకేం చేశాడు, ఇవి సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఇది బేసిక్గా ఉన్నది. సో ఇక్కడ ఆయన గత ఇంటర్వ్యూలు ఇచ్చారు వ్యూహాన్ గురించి, చాలామంది అడిగారు ఆయన్ని, ఆర్జీవి గారిని. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, వ్యూహం అనేది ఏంటంటే జగన్ అంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ ఎలాంటి వ్యూహం వేశాడు, కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం వేసింది, ప్రతిపక్షమైన చంద్రబాబు ఎలాంటి వ్యూహం వేశాడు, సో ఈ వ్యూహాల్లో ఏది ఎలా ఉంది అనేది ఆయన చెప్పదలుచుకున్నారు. అంటే ఆయన ఏమంటారంటే, ఇది కొత్త విషయం కాదు, ఇప్పటి నుంచో కూడా, ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు చనిపోగానే అంతఃపురంలో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, రాజు కొడుకు ఉండొచ్చు, రాజుకి ఇంకొక సెకండ్ వైఫ్ ఉండొచ్చు, వాళ్ళకు ఒక కొడుకు ఉండొచ్చు, ఒక మినిస్టర్ ప్రధా అక్కడ ఉన్న మంత్రి కూడా అధికారాన్ని పొందాలనుకోవచ్చు, ఒక సైన్యాధ్యక్షుడు పొందాలనుకోవచ్చు. సో అందరూ కూడా వ్యూహాలు వేస్తారు ఆ రాజు చనిపోగానే. వ్యూహాలు వేసినప్పుడు ఆ వ్యూహాల్లో ఎవరి వ్యూహం సక్సెస్ అయిందనేది ఫైనల్గా ఉంటుంది. సో ఆ రాజు మరణంతో వీళ్ళందరికీ కనెక్షన్ ఉంటుంది, అట్లాగే వైఎస్ఆర్ మరణంతో అందరికీ కనెక్షన్ ఉంటుంది. చంద్రబాబుకి అది ఉపయోగపడుతుందని ఆయన నమ్మొచ్చు, ఎందుకంటే ఒక ప్రత్యర్థి ఉన్నప్పుడు ప్రత్యర్థి చనిపోతే ఈజీ అవుతుంది ఆయన టాస్క్, ఆ మేరకు ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో అలాగా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పడం తప్పేం కాదు, దాంట్లో ఏమీ, అది కామన్గా ఎవరికైనా జరిగేది. ఇప్పుడు బిజినెస్లో కూడా రెండు బిజినెస్లు పోటీ పడుతున్నాయి అనుకో, ఒక ఏరియాలో ఒక బిజినెస్ హెడ్ చనిపోయాడు అనుకో, సో రెండో బిజినెస్ వాడికి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అంటే అతను చనిపోతే నువ్వు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యావని అడగలేము మనం, ఎందుకంటే దట్ ఈజ్ హ్యూమన్ నేచర్. సో రాజీవ్ గారు చెప్పదలుచుకుంది అది అనమాట. సో ఆయన ఈ సినిమా ఎందుకు తీస్తున్నావు అని అడిగినప్పుడు, నాకు జగన్ అంటే ఇష్టం, ఎందుకంటే జగన్ డీల్ చేసే పద్ధతి, హౌ హీ మేనేజ్ థింగ్స్, ఒక క్లారిటీతో డెసిషన్ తీసుకోవడం, దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం, ఇలాంటివి నాకు ఇష్టం. అంటే ఆయన ఇంపల్సివ్గా ఉండడు, అన్ని యాంగిల్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు, నిర్ణయం తీసుకున్నాక దాని అమలులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా అమలు చేయడానికి పోరాడతాడు. ఈ క్వాలిటీస్ నాకు నచ్చాయి అనేది ఆయన చెప్పారు. అయితే చాలామంది జగన్ని ఏంటంటే ఇతను మొండివాడు, ఎవరి మాట వినరు అంటారు. కానీ నా దృష్టిలో ఏంటంటే, దీంట్లో మనకి సక్సెస్ అయిందనుకో ఒక డెసిషను, భలే ఓడరా వాడు అసలు ఎవరి మాట వినకుండా చేశాడు, సక్సెస్ అయ్యాడు అంటారు. ఫెయిల్ అయ్యాడు అనుకో వాడు అసలు ఎవరి మాట వినడయ్యా, అసలు మనిషి చెప్తే వింటే కదా అన్నట్టుగా నెగిటివ్గా మాట్లాడతాడు. సో కంటెంట్ ఒకటే కానీ చెప్పే పద్ధతిలో తేడా ఉంటుంది. జగన్ గురించి కూడా అదే ఉంటుంది. జగన్ ఏంటంటే అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఆల్ డైమెన్షన్స్లో థింక్ చేసి తీసుకున్నాక దాన్ని 100% అమలు చేస్తాడు. సో దట్ ఈజ్ హిస్ క్యారెక్టర్ ఓకే అనేది ఆర్జీవి చెప్పింది ఇది. సో ఆర్జీవీని ఎన్నిసార్లు కలిశారు మీరు జగన్ అన్నప్పుడు, లైఫ్లో మొత్తంగా 3 సార్లు కలిశానని చెప్పారు. ఆ కలిసిన మీటింగ్స్ నేను రివీల్ చేయనని చెప్తున్నారు. అట్లాగే సినిమా గురించి కూడా మొత్తంగా రివీల్ చేయట్లేదు. మనం ఊహించాల్సిందే, అంటే ఈ సినిమా ఏ పర్స్పెక్టివ్లో తీసుంటాడని. ఇందులో ఊహించడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఆయన అనేక ట్వీట్లు కానీ మాటలు అన్నీ చూస్తే ఆయన ఖచ్చితంగా ఇది ప్రో జగన్ వైపే, జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన సినిమా తీశాడు. మనం లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసుకున్నప్పుడు ఆయన లక్ష్మీ పార్వతి వైపు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా తీశాడు. అంటే సీనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా తీశాడు. అందువల్ల చంద్రబాబుని కొద్దిగా విలన్ లాగా లేకపోతే బ్యాడ్ గై లాగా చూపించారు దాంట్లో. ఇప్పుడు రేపు ఎవరైనా చంద్రబాబు వైపు నుంచి అదే సినిమా తీస్తే వేరే రకంగా ఉంటుంది. ఆర్జీవి చెప్పేది అది, నేను ఇలా తీశాను, మీరు అలా తీయాలి, అది కరెక్ట్ అనుకుంటే అలా తీయండి, మీరు మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు. సో నేను నా పర్స్పెక్టివ్లో సినిమా తీస్తాను అనేది చెప్పాడు. ఇక యాక్ట్రెస్ విషయానికి వస్తే అజ్మల్ ఆల్రెడీ మనకు పరిచయమే, జగన్ గా చేశాడు ఇంతకుముందు కూడా. అయితే దీంట్లో కొత్త ఇదేంటంటే, భారతిగా చేసిన మానస రాధాకృష్ణన్ అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా అసలు భారతిని దించినట్టే ఉంది అనమాట. సో మామూలుగానే ఆర్జీవికి ఒక ఇది ఉంది, ఆయన యాక్టర్స్ని పట్టుకోవడంలో, అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని రిజెంబుల్ చేసే విధంగా పట్టుకోవడంలో ఆయనకి మంచి పేరు ఉంది. అది ఇప్పటివరకు ఆయన ఫెయిల్ కాలేదు. మనం ఆ వీరప్పన్లో చూసాము, వీరప్పన్ని అచ్చుగుద్దినట్టుగా అతను ఉంటాడు సందీప్.
అట్లాగే చాలా విషయాలు ఇప్పుడు ఈవెన్ చంద్రబాబును కూడా అలాగే ఎక్కడ ఇంక వేరే ఏ సినిమాలో లేదు. అక్కడెక్కడో అతను ఒక చిన్న దాని ఏమంటారు సర్వర్గా ఉన్న అతన్ని పట్టుకొచ్చి హ్యాకర్ని చేసేసి చంద్రబాబుని దించేశాడు. సో దీంట్లో కూడా అతనే ఉన్నాడు. సో దీంట్లో కొత్త ఇదంటే ఈ మానస ఒకటే క్యారెక్టర్కి సంబంధించి. సో ఇది సెప్టెంబర్లో రిలీజ్ అంటున్నారు. ఏదేమైనా 60% షూట్ కూడా అయిపోయింది కాబట్టి ఆయన చాలా ఫాస్ట్గా చేయగలడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు సంబంధించి ఏంటంటే ఇది నిజానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అన్నీ కూడా ఆయన ఒకే రకం ఉంటాయి, చిన్న చిన్న తేడాలు తప్ప. నాకు ఇది విన్నప్పుడు వీరప్పన్ దగ్గర గుర్తొచ్చింది. వీరప్పన్లో ఒక బిట్టు కూడా దీంట్లో ఉంది. వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు కదా సార్? వాయిస్ ఓవర్లు ఇస్తాడు జనరల్, దీంట్లో అయితే లేదు వాయిస్ ఓవర్. వీరప్పన్లో కూడా వాయిస్ ఓవర్ చిన్న బిట్టు ఉంటుంది అంతే, వాయిస్ ఓవర్ లేదు. అన్నిట్లో ఇవ్వరు, ఆయనకు అవసరం అనుకుంటే ఇస్తారు వాయిస్ ఓవర్. ఈయన కూడా ఈయన వాయిస్తో కూడా ఉంటుంది. దీంట్లో వాయిస్ ఓవర్లు ఏం పెట్టలేదు. ఇది కొంచెం డ్రామా మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే దీంట్లో యాక్షన్స్ కిల్లింగ్స్ అట్లేమి ఉండవు కదా, ప్రధానంగా డ్రామా అంటే ఎవరెవరు ఏ ఎత్తులేస్తారు, వ్యూహాలు పన్నుతారు, దాంట్లో ఏ వ్యూహం కరెక్ట్ అయింది అనేది బేసిక్గా. మామూలుగా టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీస్ అంటారు. స్ట్రాటజీ అంటే కొద్దిగా లాంగ్ టర్మ్ ఉండేదాన్ని స్ట్రాటజీ అంటారు. టాక్టిక్స్ అంటే ఇమీడియట్గా ఈరోజు రేపు వేసేదాన్ని అంటే షార్ట్ టర్మ్ ఉండడాన్ని టాక్టిక్స్ అంటారు మిలిటరీ పరిభాషలో. సో ఈయన స్ట్రాటజీ అనే అర్థంలో వాడాడు వ్యూహం అనే సినిమా. సో ఈయన ప్రధానంగా ఏంటంటే జగన్ వేసిన స్ట్రాటజీ సక్సెస్ అయింది, చంద్రబాబు స్ట్రాటజీ ఫెయిల్ అయింది, సోనియా స్ట్రాటజీ ఫెయిల్ అయింది. ఫైనల్గా మనం చూసి మధ్యలో సఫర్ అయ్యాడు జగన్, దాదాపు 400 రోజులు జైల్లో ఉన్నాడు. సో ఆ రకంగా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయింది. దాని తర్వాత అతను సీఎం అవ్వడానికి కూడా ఒక 10 ఇయర్స్ పట్టింది అతను పార్టీ పెట్టినప్పటి నుంచి. సో ఈ మొత్తం ఇప్పటివరకు జరిగిన లైఫ్ని తను ఇంటర్ప్రెట్ చేసి తీస్తున్నారు. అంటే ఈ సినిమా చాలామంది ఆ రివ్యూస్ చూసినప్పుడు పెద విరుస్తున్నారు, దీంట్లో కొత్తదనం ఏముంది అందరికి తెలిసిందే కదా. కానీ అక్కడే ఆర్జీవీ పనితనం ఉంది. ఆర్జీవీ ఏంటంటే ఆ సినిమా ఆడుతుందా లేదా అనేది అతనికి అనవసరం. కానీ ఆ సినిమా అనేది ఒక రియాలిటీని ఇంటర్ప్రెట్ చేసి చూపించడం వల్ల దాని ఎఫెక్ట్ జనం మీద ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే దీని అదే అన్నాడు, నేను ఒక సినిమా తీయచ్చు కానీ సినిమా తీసే లోపల 1000 సినిమాలు తీసినట్టుగా నేను అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అంటే ప్రతి షాటు, ప్రతి చర్చ, ప్రతి ట్వీటు, ప్రతి తిట్టు అది కూడా సినిమా కిందకే వస్తుంది. అంటే చర్చ పెడతాడు కదా, మళ్ళీ జరిగిపోయిన విషయాల్ని మళ్ళీ చర్చకి పెట్టడం ద్వారా మళ్ళీ దాన్ని లైవ్గా ఉంచుతాడు. ఆ విషయాల్ని మర్చిపోయిన ఆ విషయాల్ని డ్రామటైజ్ చేయడం వల్ల మెంటల్గా కూడా ఇంపాక్ట్ పడుతుంది ఆడియన్స్. సో ఆ రకంగా ఆర్జీవీ ప్రతి ఫ్లాప్ సినిమాకి ఆయన సక్సెస్ అవుతున్నాడని చెప్పొచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.